హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడాను ఈ నెల రేషన్ అయితే తెచ్చేసుకుని ఉంటారు కదా. మరి ఆ రేషన్ బియ్యం చాలామంది తినేవాళ్ళు తక్కువ, అమ్మేసి వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. రేషన్ బియ్యం అయితే అమ్మేసేవాళ్ళు ఒకసారి నేను చెప్పిన విషయం గురించి అయితే ఆలోచించి చూడండి. మనం ఏం చేసినా మనకి ఈ అన్నం కోసమే కదా. నేనైతే రేషన్ తీసుకున్న తర్వాత ఇవి అమ్మేయకుండా ముందైతే వండి చూస్తానండి. మాకైతే ఈ నెల రేషన్లో బియ్యంతో పాటు పంచదార అయితే కామన్గా ఉంటుంది. ఈసారి కందిపప్పు, గోధుమ పిండి కూడా అయితే ఇచ్చారండి. నేనైతే ఇవి కూడా తీసుకున్నాను, ఎందుకంటే కందిపప్పు రేట్ అయితే చాలా దారుణంగా పెరిగిపోయింది కదా, మనకి ఎంతలో కొంత కలిసి వస్తుందని తీసుకున్నానండి కందిపప్పు. ఇక విషయానికి వస్తే, రేషన్ బియ్యం ప్రతి ఒక్కరు అమ్మేస్తారు కదా, ఈసారి అమ్మేసే ముందు ఒకసారి ఆ రేషన్ బియ్యం అయితే వండి చూడండి. చూస్తున్నారు కదండి, ఈ నెల ఇచ్చిన రేషన్ బియ్యం అయితే ఇలా ఉన్నాయి. నేనైతే బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. ఇవి కూడా నేను వండి చూస్తానండి ఫస్ట్. అవి బాగుంటే కనుక ఇవే వండేస్తానండి. కొంతమంది అలా కాకుండా రేషన్ ఇచ్చిన వెంటనే అవి బాగున్నాయా లేవని కూడా చూడరు, వెంటనే అమ్మేస్తుంటారు. రేషన్ తీసుకున్న తర్వాత ఒకసారి ఆ బియ్యం అయితే వండి చూడండి. వండాక మీకు నచ్చకపోతే మాత్రం దయచేసి బయట అమ్మకుండా, రేషన్ బియ్యం తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అమ్మండి. ఎందుకంటే అందరూ బయట కొనుక్కుని తినే పరిస్థితి అయితే లేదు కదండి. మరి కొంతమంది ఏమో నామోషిగా ఉంటుందని రేషన్ బియ్యం అయితే వండుకోరు. నిజం చెప్పాలంటే ఇలా మనం పాలిష్ పెట్టిన రైసు బయట కొనుక్కుని తినే కంటే రేషన్లో ఇచ్చే రైస్ నిజంగా బాగుంటే తినడమే మంచిది. బయటేమీ బియ్యం బస్తా రేట్లయితే మామూలుగా లేవండి. మేము అయితే ఈ రైస్ బాగున్నప్పుడు మాత్రమే బయట కొంటుంటాము. నేనైతే మీ అందరి కోసం ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తున్నానండి. బయట బియ్యం కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా సన్న బియ్యం అయితే కొనుక్కుంటారు కదండి, అలాంటి వాళ్ళు సన్న బియ్యం వాడకం తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే అందులో షుగర్ లెవెల్స్ అనేవి బాగా ఉంటాయి కదండి. ఇప్పుడు అందరికీ మామూలుగానే షుగర్లు వచ్చేస్తున్నాయి, ఇంకా సన్న బియ్యం తింటూ ఉంటే డైలీ షుగర్ అనేది తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. బయట కొనుక్కునే బియ్యం సన్న బియ్యం కాకుండా వేరే రైస్ కొనుక్కుంటే మంచిదని నా ఉద్దేశం అండి. ఇంకొకసారి చెప్తున్నానండి, రేషన్ బియ్యం గనక బాగున్నట్టయితే అవే వండుకుని తినడం మంచిది. నేనైతే ఎవరిని ఉద్దేశించి అనడం లేదండి, నన్ను ఎవరో తిట్టుకోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.